తిత్తం ఇరందు అంటే తెలుగులో ప్లాన్ బి ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఈ మూవీ లవ్ స్టోరీగా స్టార్ట్ అయి మర్డర్ మిస్ట్రీలోకి టర్న్ అయి బ్యాక్ టు బ్యాక్ ట్విస్ట్ లతో క్లైమాక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయలేని థ్రిల్ ఇచ్చే సినిమా మరిక ఏ మాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్దాం మూవీ స్టార్టింగ్ లో ఎవరో హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఒక ఇంట్లో మర్డర్ చేయడానికి వెళ్తుంటాడు కట్ చేస్తే అతిరా ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్ తనొక పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే రీసెంట్ గానే తనకి చెన్నై ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఒంటరిగానే బస్ లో బయలుదేరుతుంది కానీ తన ఫ్రెండ్ టికెట్ బుక్ చేయడంలో చేసిన మిస్టేక్ తో అతిరా సీట్ ఒక అబ్బాయి పక్కన ఉంటుంది ఆ అబ్బాయి పేరు అర్జున్ ఇక నైట్ అంతా ఒక అబ్బాయి పక్కన జర్నీ చేయడం అతిరాకి కొంచెం డిస్కంఫర్ట్ గా అనిపించి కండక్టర్ తో తన సీట్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది అది పాసిబుల్ కాదని కండక్టర్ ఆమెతో చెప్తుండగానే అర్జున్ అక్కడికి వస్తాడు అతిరా సిచ్యువేషన్ అర్థం చేసుకున్న అర్జున్ తను డ్రైవర్ దగ్గర కూర్చుంటానని అతిరాని తన సీట్ లోకి వెళ్లమని చెప్తాడు తర్వాత దారిలో చోట బస్ ఆగాక అర్జున్ చాలా ఇబ్బందిగా కూర్చొని ఉండడం అతిరా చూస్తుంది తన వల్ల ఒక అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడనే గిల్టీతో అర్జున్ పర్లేదని ఎంత చెప్పినా అతని సీట్ లోకి అతన్ని రమ్మంటుంది ఇక నైట్ అంతా చాలా సేపు మాట్లాడుకున్న వీళ్ళిద్దరూ తక్కువ టైంలోనే క్లోజ్ అవుతారు తర్వాత మార్నింగ్ అతిరా నిద్ర లేవక ముందే అర్జున్ వెళ్లిపోవడంతో అర్జున్ తన పర్స్ ని బస్ లోనే మర్చిపోయాడని కండక్టర్ తో అబద్దం చెప్పి తనే దాన్ని అతనికి రిటర్న్ ఇస్తానని అతను అర్జున్ నెంబర్ ని తీసుకుంటుంది బట్ నెక్స్ట్ డేనే తన స్టేషన్ లో అర్జున్ ని చూస్తుంది యాక్చువల్ గా అర్జున్ అప్ కమింగ్ ఆర్టిస్ట్ రీసెంట్ గానే తనకి ఒక మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందని దాని కొరకు పోలీసులను దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తే అది తనకు హెల్ప్ ఫుల్ గా ఉంటుందని ఈ విషయంలో సహాయం కోసమే ఇక్కడికి వచ్చానని చెప్తాడు ఇక ఇదే ప్రాసెస్ లో వీళ్ళిద్దరు రెగ్యులర్ గా కలుస్తుండటంతో ఒకరికొకరు ఇంకా క్లోజ్ అవుతారు కట్ చేస్తే నెక్సిన్ లో అతిరాకి తన ఫ్రెండ్ సూర్య మిస్ అయిన న్యూస్ తెలుస్తుంది యాక్చువల్ గా వీళ్ళిద్దరు చిన్నప్పుడు కలిసే పెరిగారు సూర్యా కి మ్యారేజ్ అయిన తర్వాత అతిరాకి ఆమెతో కమ్యూనికేషన్ కంప్లీట్ గా కట్ అయిపోయింది అయితే ఇప్పుడు సూర్య మిస్ అవ్వడం అతిరాకి షాకింగ్ గా ఉంటుంది ఇక సూర్య ఫ్యామిలీ విషయానికి వస్తే ఆమె హస్బెండ్ కిషోర్ కిషోర్ ఒక డాక్టర్ కిషోర్ తన పేషెంట్ లకి ట్రీట్మెంట్ చేయడానికి రెగ్యులర్ గా ఫారెన్ వెళ్తుంటాడు అతిరా కిషోర్ ని ఎంక్వైరీ చేస్తే కిషోర్ ఫారెన్ లో ఉన్నప్పుడే సూర్య కనిపి పోయిందని తెలుస్తుంది తర్వాత సూర్య మదర్ ని కూడా ఎంక్వైరీ చేస్తే యాక్చువల్ గా సూర్య మోడలింగ్ చేయాలనుకుందని పెళ్లైన తర్వాత కూడా మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ని వదిలేకపోవడంతో గొడవైందని అప్పటి నుంచి తను ఆమెతో మాట్లాడడం మానేశానని చెప్తుంది అతిరా ఏ విధంగా ట్రై చేసినా సూర్యాకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు ఇదే సిచ్యువేషన్ లో అతిర తన గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఒకరోజు అతిరా నీటిలో పడిపోతే అతిరాని కాపాడేందుకు సూర్య కూడా నీటిలో దూకేస్తుంది యాక్చువల్ గా సూర్యకి కూడా స్విమ్మింగ్ రాదు అతిరాపై ఉన్న ఇష్టం వల్లే తను నీటిలో దూకేసింది ఇక ఫైనల్ గా సూర్య ఫాదర్ కాపాడుతాడు ఇటు ప్రజెంట్ లో సూర్య స్ట్రీట్ లోని సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తే అందులో ఒక హ్యాండికాప్డ్ పర్సన్ సస్పిషియస్ గా కనిపిస్తాడు సూర్య మిస్సింగ్ కి ఆరు రోజుల ముందు అతను ఆల్మోస్ట్ ముప్పై మూడు సార్లు ఆ స్ట్రీట్ లో తిరిగాడు ఇక దీని గురించి కిషోర్ ని అడిగితే కిషోర్ అతనెవరో తనకు తెలియదని చెప్తాడు అప్పుడే అతిరా కిషోర్ పాస్ట్ లోని అతని లవ్ అఫేర్స్ గురించి అడుగుతుంది దానికి కిషోర్ మ్యారేజ్ కి ముందు పల్లవి అనే అమ్మాయిని లవ్ చేశానని బట్ మ్యారేజ్ తర్వాత అన్ని వదిలేశానని చెప్తాడు ఇక అతిరా అక్కడ నుంచి వెళ్లిపోగానే తన బెడ్రూమ్ లోని ఫ్యాన్ పై సీక్రెట్ గా పెట్టిన ఒక మొబైల్ ని తీసి ఎవరికో కాల్ చేసి ఇక్కడంతా పర్ఫెక్ట్ గానే జరుగుతుందని తనే కాల్ చేస్తానని అంతవరకు కాల్ బ్యాక్ చేయొద్దని పోలీసులు తన ఒరిజినల్ నెంబర్ ని ట్రాక్ చేస్తున్నారని చెప్తూ ఉంటాడు ఇటు అతిరా కిషోర్ పల్లవిల కాల్ రికార్డ్స్ ని చెక్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు తర్వాత ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్ గురించి స్ట్రీట్ లో ఎంక్వైరీ చేస్తే అతను ప్రతిసారి హెల్మెట్ తోనే వచ్చేవాడని అతని ఫేస్ ని ఎప్పుడూ ఎవరు చూడలేదని తెలుస్తుంది సీన్ లో అతిరాకి ఒక కార్ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆ కార్ లోని బాడీని ఫోరెన్సిక్ చేస్తే అది సూర్యాదే అని తెలుస్తుంది ఈ న్యూస్ అతిరా తట్టుకోలేకపోతుంది సూర్యాని ఖచ్చితంగా ఆ హ్యాండిక్యాప్డ్ క్యాప్డ్ పర్సన్ చంపుంటాడని వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలని డిసైడ్ అవుతుంది ఇక నెక్స్ట్ డేనే సూర్య కార్ నెంబర్ ప్లేట్ పై ఒక ఫింగర్ ప్రింట్ దొరికిందని తెలుస్తుంది ఈ ఫింగర్ ప్రింట్ కి సంబంధించి పోలీస్ డేటా చూసినా సూర్య సర్కిల్ తో మ్యాచ్ చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు మరోవైపు అదే పర్సన్ మరో లేడీని చంపేస్తాడు నెక్స్ట్ డే ఆ లొకేషన్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తే అతని ఇక్కడ కూడా తన ఫేస్ ని హెల్మెట్ తో కవర్ చేసుకుని చాలా జాగ్రత్తగా మర్డర్ చేస్తున్నాడు ఇక మర్డర్ కి గురైన ఈ అమ్మాయి విషయానికి వస్తే ఆమె క్యారెక్టర్ లెస్ అని తెలుస్తుంది ఒకేసారి ఐదుగురు అబ్బాయిలను ప్రేమించడం వల్ల వాళ్ళు ఈమెతో గొడవ పడ్డారని తెలుస్తుంది ఇక ఈ ఐదుగురు అబ్బాయిల డీటెయిల్స్ ని గ్యాదర్ చేస్తే అందులో వర్ణ అనే వ్యక్తి ఫోన్ కలవకపోవడం అలాగే ఈ వర్ణ సూర్య కాలేజ్ లోనే ఉండడం ఇదంతా చూస్తే ఈ మర్డర్ ని తన ఫ్రెండ్ సూర్య మర్డర్ ని చేసింది ఈ వర్ణనే అని హ్యాండికాప్డ్ పర్సన్ అతనే అయి ఉంటాడని అనుమానం వస్తుంది తర్వాత సూర్య చదివిన కాలేజ్ కి కాల్ చేస్తే వర్ణ చాలా సార్లు సూర్య వెంట పడేవాడని ఒకసారి ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశాడని అందుకే అప్పుడతన్ని కాలేజ్ లో నుండి తీసేశారని తెలుస్తుంది తర్వాత అతిర సూర్యకి సంబంధించి తన మెమోరీని అర్జున్ తో షేర్ చేసుకుంటుంది ఒకసారి తన మొబైల్ పోతే సూర్య తనకి ఐఫోన్ కొనిచ్చిందని ఆ ఐఫోన్ లాక్ సూర్య ఫింగర్ ప్రింట్ తో కూడా ఓపెన్ అవుతుందని చెప్తుంది సీన్ లో కిషోర్ పై అనుమానంతో కిషోర్ ఇంట్లో లేని టైమ్ లో అతని ఇంటికి వెళ్లి చెక్ చేస్తుంది బట్ అక్కడ కూడా తనకెలాంటి ఆధారాలు దొరకవు ఇదే సిచ్యువేషన్ లో కిషోర్ ఇంటి ముందు అదే హ్యాండికాప్డ్ పర్సన్ కనిపిస్తాడు అతన్ని పట్టుకునే ప్రయత్నం చే యాక్చువల్ గా అతను కాదని తెలుస్తుంది అలాగే అతిరా చాలా ట్రై చేశాక ఫైనల్లీ అతను దొరికిపోతాడు అతను ఎవరో కాదు వర్ణ ఇక వర్ణ విషయానికి వస్తే ఈ వర్ణ ఇప్పుడు మర్డర్ చేసిన అమ్మాయిని కొన్ని సంవత్సరాల క్రితం సిన్సియర్ గా లవ్ చేశాడు కానీ ఆమె తనతో పాటు ఇంకో నలుగురిని కూడా ప్రేమిస్తుందని తెలిసి అది తట్టుకోలేక ఆమెతో గొడవపడి విడిపోయాడు తర్వాత కొద్ది రోజులకి తనకి కాలేజీ లో సూర్య పరిచయం అవుతుంది వీళ్ళిద్దరి రిలేషన్షిప్ కొంచెం క్లోజ్ అవ్వడంతో వర్ణ సూర్యాకి ప్రపోజ్ చేస్తాడు బట్ సూర్య తనకా ఇంటెన్షన్ లేదని అతని ప్రపోజల్ ని రిజెక్ట్ చేస్తుంది తర్వాత సూర్య తనని యాక్సెప్ట్ చేయలేదనే కోపంలో ఉన్న వర్ణ ఒకసారి ఆమెని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తాడు బట్ ఆమె తప్పించుకోవడంతో ఈ విషయం కాలేజీలో లో కూడా తెలిసి వాళ్ళతని సస్పెండ్ చేస్తారు ఇక దీని తర్వాత వర్ణ అన్నింటినీ వదిలేసి సింగపూర్ లో తనకి జాబ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు కానీ ఒక రోజు మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చాక సూర్య కిషోర్ తో హ్యాపీగా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు ఖచ్చితంగా ఆమెను చంపాలని లీగల్ గా తను ఇండియా వచ్చినట్లు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా సింగపూర్ కి రిటర్న్ తిరిగి వచ్చి సూర్యాని చంపడానికి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు యాక్చువల్ గా మూవీ స్టార్టింగ్ లో చూపించిన సీన్ ఇదే ఇక వర్ణ సూర్యాని చంపే ప్రాసెస్ లో అక్కడ తనకి అర్జున్ కనిపిస్తాడు నిజానికి అర్జున్ ఎవరనేది వర్ణకి తెలియదు ఇక వీళ్ళిద్దరి మధ్య గొడవలో వర్ణ ఫింగర్ ప్రింట్స్ కార్ నెంబర్ ప్లేట్ పై పడతాయి ఫైనల్ గా తను దొరికిపోతానని అర్థమైన వర్ణ వెంటనే అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు అంటే సూర్యాని చంపింది వర్ణ కాదు మరి సూర్య వెళ్ళింది అసలు అర్జున్ ఇక్కడ ఏం చేస్తున్నాడు వీటన్నింటికి సమాధానం క్లైమాక్స్ లో దొరుకుతుంది తర్వాత అతిరా వర్ణ ఆ రోజు ఇంట్లో చూసిన వ్యక్తి స్కెచ్ ని వేపిస్తూ ఉంటుంది కానీ ఆ స్కెచ్ పర్ఫెక్ట్ గా రాదు తర్వాత సీన్ లో అతిరా అర్జున్ ని తన ఫ్యామిలీకి ఇంట్రొడ్యూస్ చేసి మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తుంది ఇక కేసు విషయానికి వస్తే మళ్ళీ ఒకసారి అతిరా సీసీ ఫుటేజ్ ని చెక్ చేస్తే ఆ రూట్ లో వెళ్లిన రెండు కార్లు సస్పీ కనిపిస్తాయి నెంబర్ ప్లేట్ ద్వారా కార్ డీటెయిల్స్ అని తెలుస్తుంది ఇక ఎన్ని విధాల ట్రై చేసినా ఈ కేసు కి సంబంధించి ఎలాంటి ఎవిడెన్సెస్ మార్టం ఫోరెన్సిక్ టెస్ట్ లను రీఎగ్జామిన్ చేపించాలని డిసైడ్ అవుతుంది ఇక్కడే మరో ట్విస్ట్ రివీల్ అవుతుంది యాక్చువల్ గా కార్ యాక్సిడెంట్ లో మంటల్లో కాలి చనిపోయిన బాడీ సూర్యాది కాదు అంటే డాక్టర్స్ ఇచ్చిన పోస్ట్ మార్టం అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అబద్ధం ఈ విషయం తెలిసిన వెంటనే అతిరా ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చిన డాక్టర్ ని కలుస్తుంది అప్పుడు రివీల్ అయ్యే మరో ట్విస్ట్ రిపోర్ట్స్ ని మార్చమని చెప్పింది కిషోర్ అసలు ఎందుకు ఇలా చేశావని కిషోర్ ని అడిగితే కిషోర్ ఇక్కడ మరో ట్విస్ట్ చేస్తాడు యాక్చువల్ గా సూర్యకి ఈ మ్యారేజ్ ఇష్టం లేదని తనకి మోడలింగ్ పై ఇంట్రెస్ట్ ఉందని ఇదే విషయాన్ని తనతో చెప్తే ఆమెను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తను కూడా ఆమెకు హెల్ప్ చేశానని కానీ ఒక రోజు సూర్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుందని అప్పుడే తనకి తెలిసిన విషయం జోష్వా అనే వ్యక్తితో సూర్య చాలా రోజులుగా చాట్ చేస్తుందని ఇన్ని రోజులు మోడలింగ్ చేయాలని అబద్ధం చెప్పి తనని చీట్ చేసిందని చెప్తాడు అయినా ఆమె ఇష్టాన్ని కాదనలేక ఒక ఫేక్ డెడ్ బాడీతో కార్ లో ఫైర్ యాక్సిడెంట్ చేపించి సూర్య చనిపోయిందని అందరినీ నమ్మించి తనే సూర్యాకి తో మ్యారేజ్ చేసి పంపించానని చెప్తాడు దానికి ఆధారంగా సూర్య జోష్వాలు థ్యాంక్స్ చెప్తూ తనకి పంపించిన వీడియోని చూపిస్తాడు అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారో తనకి కూడా తెలియదంటాడు ఇక ఇదంతా విన్న అతిర కిషోర్ ని వదిలేస్తుంది జోష్వా ఫోటోని వర్ణాకి చూపించి ఆ రోజు సూర్య ఇంట్లో చూసింది ఇతనేనా అని అడుగుతుంది వర్ణ ఇతను కాదని చెప్పడంతో మళ్లీ కన్ఫ్యూజన్ లో పడుతుంది తను డైరెక్ట్ గా సూర్యాని చూసే వరకు ఏది నమ్మలేకపోతుంది సూర్యాని ఒకసారి కలిసేందుకు ఏదైనా మార్గం ఉందా అని కిషోర్ ని అడిగితే నిజంగా సూర్య ఎక్కడుందో తనకు తెలియదని కానీ త్రీ మంత్స్ కి తను ఖచ్చితంగా కాల్ చేస్తానని మాటిచ్చిందని చెప్తాడు తర్వాత ఫోర్ మంత్స్ గడుస్తాయి ఇప్పటికీ సూర్య నుండి కిషోర్ కి ఎలాంటి కాల్స్ రాలేదు ఇటు అతిరా తన వర్క్ మీద కొంచెం కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతుంది ఇదే సిచ్యువేషన్ లో ఒక రోజు అతిరాకి సూర్య నుండి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో ఒక లొకేషన్ అడ్రస్ పంపించి తనని కలవాలంటే రేపు అక్కడికి రమ్మని ఉంటుంది ఇక నెక్స్ట్ డే అతిరా అక్కడికి బయలుదేరుతుంటే అప్పుడే తన దగ్గరికి అర్జున్ వస్తుంటాడు తను కూడా వస్తానని అతిరాని రిక్వెస్ట్ చేసి తను కూడా బయలుదేరుతాడు ఇటు బేల్ పై రిలీజ్ అయిన వర్ణ అర్జున్ ని ఒక షార్ట్ ఫిలిం లో చూసి అతని గురించి అతిరాకి చెప్దామని కాల్ చేస్తూ ఉంటాడు కానీ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల తని మ్యాటర్ ని చెప్పలేకపోతాడు అప్పుడు వర్ణ అతిరాతో పాటు ఈ కే ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఒక కానిస్టేబుల్ కి విషయాన్ని చెప్తాడు ఆ కానిస్టేబుల్ కూడా అతిరాకి ఎన్ని కాల్ చేసినా ఉపయోగం లేదు అప్పుడు ఆ కానిస్టేబుల్ మ్యాటర్ మొత్తాన్ని అతిరాకి వాట్సప్ చేస్తాడు ఇటువైపు అతిరా సూర్య పంపించిన లొకేషన్ కి వచ్చి ఆమె కోసం వెతుకుతూ ఉంటుంది అప్పుడే తనకక్కడ ఇప్పటి వరకు ఇదంతా ప్లాన్ చేసిన కిషోర్ అండ్ తన గ్యాంగ్ కనిపిస్తారు ఇంతలోపే కానిస్టేబుల్ అతిరాకి పంపించిన వాట్సప్ మెసేజ్ రిసీవ్ అవుతుంది అందులో అర్జున్ గురించి చెప్పిన మ్యాటర్ విని అతిరా షాక్ అవుతుంది ఎందుకిలా చేసా అర్జున్ ని అడిగితే ఇక్కడ కిషోర్ మరో ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు సూర్యతో తో తన మ్యారేజ్ తర్వాత సంతోషంగా లేదని ఆమె తనను దగ్గరికి కూడా రానిచ్చేది కాదని యాక్చువల్ గా ఆమెకి అమ్మాయిలంటే ఇష్టమని చెప్తాడు ఒక అమ్మాయిలా పుట్టినా అబ్బాయిలా బ్రతకాలనుకుంటుందని అందువల్లే అబ్బాయి పేరుతో ఫేస్బుక్ లో ఒక ఫేక్ ప్రొఫైల్ ని రెడీ చేసి అమ్మాయిలతో చాట్ చేసేదని చెప్తాడు ఇక ఫైనల్ గా ఒక రోజు ఈ విషయం తనకు తెలిసాక ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని ఆమెకి హెల్ప్ చేశానని చెప్తాడు ఇక్కడ రివీల్ అయ్యే మరో ట్విస్ట్ అర్జున్ అతిరా ఫోన్ ని తన ఫింగర్ ప్రింట్ తో అన్లాక్ చేస్తాడు అంటే ఈ అర్జున్ ఎవరో కాదు కిషోర్ సహాయంతో సూర్య తన కంప్లీట్ బాడీని సర్జరీ చేసుకుని ఫీమేల్ బాడీలో నుండి మేల్ బాడీలోకి మారింది అంటే సూర్య నుండి అర్జున్ గా ఈ మ్యాటర్ మొత్తం తెలిసిన అతిరా షాక్ అవుతుంది ఇదంతా దేనికోసం అని అడిగితే చిన్నప్పటి నుండే సూర్య అతిరాని ఇష్టపడేది ఆల్రెడీ తన చిన్నతనం నుండే తనకి అబ్బాయిల ఫీలింగ్స్ ఉండడం వల్ల పెద్దయ్యాక తను ఖచ్చితంగా అతిరానే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటుంది ఒక రోజు ఇదే విషయాన్ని అతిరాని అడిగితే ఒకవేళ నువ్వు అబ్బాయి అయితే నిన్నే మ్యారేజ్ చేసుకునే దాన్ని అని అతిరా అంటుంది సూర్య అతిరాతో ఉండే సంతోషాన్ని మిస్ చేసుకోవద్దు అనుకుంటుంది ఈ మ్యాటర్ అంతా కిషోర్ కి చెప్పి అతని సహాయంతోనే ఇప్పుడీ అర్జున్ లా మారింది తర్వాత అర్జున్ అతిరాని బస్ లో కలవడం యాక్టర్ అని అబద్దం చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లడం ఆమెను తనని ప్రేమించేలా చేయడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చేశాడు ఇక ఫైనల్ గా అర్జున్ నేను మగవాడినైతే పెళ్లి చేసుకుంటా అని చిన్నప్పుడు మాటిచ్చావు కదా మరిప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే దానికి అతిరా ఏం సమాధానం చెప్పలేకపోతుంది అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది అర్జున్ తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆ కాల్స్ ని పిక్ చేయకుండా తను ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది చివరిగా అర్జున్ అతిరాకి సంవత్సరం టైం ఇస్తాడు సంవత్సరం తర్వాత కలుద్దామని అప్పటికే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయపోతే దానికి కూడా నేను రెడీ అని అంటాడు సంవత్సరం గడుస్తుంది అర్జున్ అతిరాలు కలుస్తారు అయితే ఇక్కడ అతిరా అర్జున్ ని యాక్సెప్ట్ చేసిందా లేదంటే అతన్ని తను మ్యారేజ్ చేసుకోలేదు లేనని చెప్పిందా ఈ క్లైమాక్స్ ని ఆడియన్స్ ఇమాజినేషన్ కే వదిలేశాడు డైరెక్టర్